నేరాల నియంత్రణలో అద్భుత ఫలితాలను సాధించి గంజాయి రవాణాపై ఎప్పటికప్పుడు ఉక్కుపాదాన్ని మోపి అద్భుత ఫలితాలను సాధించామని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు వార్షిక నివేదికను వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నేరాల విషయంలో గత సంవత్సరం 148 తీవ్రమైన నేరాలు నమోదు కాగా నేడు 133 నేరాలు నమోదయ్యాయని, గత సంవత్సరం కంటే 11% తగ్గాయని కితాబిచ్చారు. గంజాయి అక్రమ రవాణా చేస్తోన్న 144 మందిపై 55 కేసులు నమోదు చేసి 2 టన్నుల గంజాయిని సీజ్ చేశామని తెలిపారు. 8 లక్షల వాహనాలకు పైగా తనిఖీలు చేసి అనుమానితులుగా భావించిన 8000 మందిని తనిఖీలు చేశామని పేర్కొన్నారు. నిరుపయోగమైన 485 వాహనాలను బహిరంగ వేలం ద్వారా 40 లక్షల రూపాయలకు విక్రయించామని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆర్మీ నియామక ర్యాలీని సమర్థవంతంగా నిర్వహించామని తెలిపారు. నిరుద్యోగ అభ్యర్థులకు జిల్లా యంత్రాంగం సహకారంతో ఇండోర్ అవుట్డోర్ పరీక్షలకు సంబంధించి ఉచిత శిక్షణ అందించామని, ఆర్మీ నియామకాలకు సిద్ధమవుతోన్న 150 మంది నిరుద్యోగ యువతకు గ్రౌండ్ సౌకర్యాన్ని కల్పించి శిక్షణ ఇచ్చామని అన్నారు. ప్రజల భద్రత రక్షణ కొరకు పోలీస్ వ్యవస్థ కట్టుబడి ఉందని, ప్రతి సోమవారం జిల్లా కార్యాలయంలో నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు బాధితుల సమస్యలను పరిష్కరించామని తెలిపారు. నేరాల నియంత్రణలో సహకరించిన పోలీస్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఒక్క మన జిల్లాలోనే ఎలాంటి సమస్య లేకుండా, ఎలాంటి సమస్య వచ్చినా కదా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మన కలెక్టర్ గారి సాయంతో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాటికి ఒక పరిష్కారం చూపించడం జరిగింది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ మా ఫంక్షనల్ మెటికల్స్ మన ఈ డీజీ గారు ప్రవేశపెట్టిన ఫంక్షనల్ మెటికల్స్ని సమర్థవంతంగా డీజీ గారి గైడెన్స్లో మన సూర్యాపేట జిల్లా ఒకప్పుడు నుంచి చాలా మంచి పొజిషన్కి చాలా మంచిగా వాటి ఫలితాలు తీసుకురావడం జరిగింది. అలాగే మనకి మన పోలీస్ రిక్రూట్మెంట్ గురించి ప్రిలిమ్ ఎగ్జామ్ ముందు 400 మంది వరకు మన ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ దాంట్లో అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో నుంచి 150 మంది వరకు పాస్ అయ్యారు. ఆ 150 మందికి ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్ కోసం అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 95% ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఉత్తీర్ణులు అవుతున్నారు. అలాగే మన మెయిన్ ఎగ్జామ్ కూడా ఉత్తీర్ణులు అవుతారని చెప్పి భావిస్తున్నాను. మన జిల్లాకి అది మంచి ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తుంది. అలాగే మన వాళ్ళకందరికీ స్టడీ మెటీరియల్ ఇవ్వడం కానీ, అండ్ మోర్ దెన్ దాట్ వాళ్ళకి భోజన సదుపాయాలను కూడా చాలా మంచిగా చేయడం జరుగుతుంది. ఈ విధంగా పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం చాలా మెరుగ్గా సమర్థవంతమైన సేవలు అందించడంలో సూర్యాపేట జిల్లా పోలీస్ అన్ని విధాలుగా కృషి చేసి విజయప్రదంలో నడుస్తుంది. అలాగే ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి ఫ్రెండ్లీ పోలీసింగ్లో కూడా ముందస్తుగా చాలా మంచి ఫలితాలు తీసుకొస్తూ మీ అందరికీ అందుబాటులో ఉంటూ ఇంకా పైన ఇంకా ఫర్దర్గా ఈ మన సూర్యాపేట జిల్లా పోలీస్ ప్రోగ్రెస్ కోసం మీరు ఇచ్చే సలహా సూచనలు కూడా పాటిస్తామని చెప్పని, అలాగే ముఖ్యంగా మా అందరి మా పోలీస్ తరఫున మా యొక్క విన్నపం ఏంటంటే, ఈ జిల్లా గాంజా రహిత జిల్లాగా తయారు చేయడంలో అందరూ కూడా సహకరించాలని చెప్పని, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడకుండా గాంజారత జిల్లాగా దీన్ని మార్చడంలో అందరి వంతు కర్తవ్యం ఉండాలని చెప్పని అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు తమ నోటీస్కి వచ్చిన మీ అందరి నోటీస్కి వస్తే ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫర్మేషన్ సమాచారం అందించి ప్రజల మేలు కోసం, ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ ప్రజా భద్రత కోసం పోలీస్ సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటూ